నేను ఈ రోజు మీకు కాకరకాయ డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీని కోసము ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి రౌండ్స్ లాగా చక్రాలలాగా కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ గా కోసుకున్న కాకరకాయ చక్రాలలో తగినంత ఉప్పు పసుపు 2 స్పూన్ల కారం వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ సేపు ముందు కలపకూడదు. ఎక్కువ సేపు ముందు కలిపితే గనుక నీరు వచ్చేస్తుంది. జస్ట్ మనము డీప్ ఫ్రై చేసి 5 నిమిషాల ముందు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా డ్రై ఐటము డీప్ ఫ్రై. ఇది పిల్లలకి స్టేట్స్కి పంపించడానికి చేస్తున్నాను. ఇలా చేసుకున్నప్పుడు మనము తడి అనేది అస్సలు తగలనివ్వకూడదు. అన్నీ డ్రైగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా డ్రైగా ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి. బాగా క్రిస్పీగా ఫ్రై కావాలి. ఇది టైం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనము డ్రై ఐటమ్ చేస్తున్నాం కాబట్టి. ఇది చాలా క్రిస్పీగా అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. స్మాల్ స్మాల్ బ్యాచెస్తో బాగా వేసుకోవాలి. నేను ఈరోజు 1 కేజీ కాకరకాయ ముక్కలతో చేస్తున్నాను. ఇలా ఎర్రగా కాలిన కాకరకాయ ముక్కల్ని ఒక చిల్లుకి తీసి పెట్టుకొని సెకండ్ బ్యాచ్ ఇలాగే వేపుకోవాలి. లాస్ట్ బ్యాచ్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులో వేసి వేపించేయాలి. ఫ్రెండ్స్, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయద్దు, ఈ ఆయిల్ పారవేసేయాలి. కొంచెం కారం తగ్గింది, పైనుంచి కొంచెము కారము జల్లాను. ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఒక డ్రై కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా బాగుంటాయి. పిల్లలకి పంపించేటప్పుడు అయితే మనము జిప్ లాక్లో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు.